రామ్చరణ్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి ఈ సినిమాకి చాలా హెల్ప్ చేశారు సార్ వాళ్ళు. ఆడియో ఫంక్షన్ అప్పుడు కావచ్చు, చిరంజీవి గారిని వెళ్ళమని చెప్పినట్టుగా రామ్చరణ్ గారు చేసి, వాళ్ళిద్దరు గురించి ఏమని చెప్తారు సార్? కేటీఆర్ గారి గురించి చెప్పాలంటే, కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మాకు అంటే యాజ్ సినిమా వైజ్గా కావచ్చు, ఇంకోటి ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఇవన్నీ మాకు తగ్గించారు సార్, డిస్కషన్ జరుగుతున్నది అండి, అయిపోతుంది అనుకుంటా మేబీ తగ్గిస్తానని చెప్పారు చెప్పారంట. సో అవన్నీ బాగున్నాయి, చాలా సపోర్ట్ చేశారు. అదేవిధంగా చిరు గారు రావడానికి కూడా వన్ ఆఫ్ మెయిన్ బ్రిడ్జ్ మాకు రామ్ చరణ్ గారే. సో ఆయన కానీ లేకపోతే చాలా కష్టం ఉండేది. సో చాలా హ్యాపీగా హ్యాపీగా అనిపిస్తుంది. బయట రియల్ హీరో ఆయన. అవును, చాలా మందికి అంటే పరోక్షంగా చాలా మంది, నేను కూడా ఆయన దగ్గర హెల్ప్ తీసుకున్న వాడినే. చాలా మందికి ఆయన తీసుకున్నారు చెప్పగలరా? ఆయన అంటే ఒక విషయంలో ఆయన నాకు ఆర్థిక సహాయం చేశారు ఎప్పుడో నాకు కష్టాలు ఉన్నప్పుడు. మీరు ఎక్కడ షేర్ చేసుకోలేదు? ఇది ఎక్కడ షేర్ చేసుకోలేదు మీరు? ఎక్కడ చెప్పే అవకాశం లేదు. అంటే ఏంటంటే, ఆయన నాకనే కదా చాలా మందికి హెల్ప్ చేస్తుంటారు. రియల్ హ్యూమన్ బీయింగ్ రామ్ చరణ్ గారు. అసలు ఏం ఉండదు గర్వం, ఏం ఉండదు. జస్ట్ నేను రంగస్థలం చేశాను ఆయనతో, జస్ట్ అంటే ఆ వేషధారణ కూడా అందులో లుంగి కట్టుకుని మామూలు చాలా నార్మల్గా మాతో పాటు కూర్చుని మాతో పాటు ఫోన్ చేసేవారు. మేము ఆశ్చర్యానికి గురి అయ్యేవాళ్ళం. అసలు ఈవెన్ చిరంజీవి గారు కూడా అంతే. ఇప్పుడు చిరంజీవి గారితో పాటు కూడా అలాగే, చిరంజీవి గారు కూడా అలాగే ఉంటారు. వీళ్ళందరూ ఆ క్యారెక్టర్ అన్ని వచ్చేస్తాయి. అందుకే స్టార్స్ అయిపోరు. స్టార్ అనేది ఏంటంటే అది ఒక వరం. అలాగే అలా అది ఏంటంటే జన్మ అది. సో చరణ్ గారు ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయినే కాదు, చరణ్ గారు కూడా సెపరేట్. ఇది మీకు ఒక ఆదరణ ఇవ్వాలంటే ఒక మెట్టు. రంగస్థలం టీమ్ లో ఫ్రెండ్స్ అందరూ ఆ టీమ్ లో పనిచేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుర్రాలు మనకు తెలిసిన వాళ్ళు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సీను ఉన్నాడు కదా, సీను చెప్తూ ఉంటాడు రామ్ చరణ్ గారి గురించి. సింపుల్ గా చెప్పాలంటే రామ్ చరణ్ గారు గుడిగట్టేస్తాడు అనమాట మనోడు. అంటే ఆయన అలా చాలా మందికి హెల్ప్ చేశారండి. నాకు తెలుసు చాలా ఎగ్జాంపుల్స్. ట్వీట్లు ఏం బయట చెప్పుకునే మనిషి కాదు ఆయన. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లాగా ఉంటుంది, హెల్పింగ్ నేచర్ మాత్రం అంతే. అంటే కొన్ని అన్ని అంటే గుప్తదానాలు లేకపోతే బయటికి రావు, బయటికి వాళ్ళు చెప్పుకోరు, తీసుకున్న వాళ్ళు చెప్పరు. అంటే అది అలా బయటికి రావుగానే అంటే వెంటనే ఇప్పుడు మనిషి వెంటనే స్పందన ఎక్కువ ఉందనుకోండి. మనం ఏమిటంటే స్పందించేవాడే కదా మెయిన్, ఇమ్మీడియట్ స్పందించారు అనమాట ఆయన. సో అది అందుకని రియల్ హ్యూమన్ రామ్ చరణ్.